రోజుకి భానుడు టెంపరేచర్ స్పీడ్ పెంచేస్తున్నాడు. ఓవైపు ఒక్కపోత, మరోవైపు పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు హైదరాబాదీలను పరేషాన్ చేస్తున్నాయి. దీంతో కూల్ కూల్ గా చల్లని పానీయాల్ని తాగుతూ ఎండల జోరుకు చెక్ పెట్టేస్తున్నారు హైదరాబాదీలు. పెరుగుతున్న ఎండలకు కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్లు, మజ్జిగ, పుదీనా జ్యూస్లు, ఇలా రకరకాల పానీయాలతో హైదరాబాదీలు ఊరట చెందుతున్నారు. అందులోనూ ఔషధ గుణాల గని అయిన పుదీనా జ్యూస్ తాగుతూ ఇటు ఆరోగ్యాన్ని అటు చల్లదనాన్ని తోడు తెచ్చుకుంటున్నారు. పుదీనా ఆకులు తిన్నా రసం తాగినా ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దల మాట. అందులోనూ వేడిమి తగ్గించడంలో పుదీనా రసానిది ప్రత్యేకమైన పాత్ర అని డాక్టర్లు సైతం చెబుతూ ఉంటారు. వడదెబ్బ తగలకుండా అరికట్టడంలో పుదీనాది ఫస్ట్ ప్లేస్. పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. వేసవి తాపంతో వేడెక్కిన శరీరంలో నుంచి వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో నగరవాసులు పుదీనా జ్యూస్, జల్జీరా మజ్జిగ తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. బాగడం కోసం ఇది జ్యూస్ తీసుకుంటున్నాము. సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఎండ కోసం, సో ఎండ కూడా తట్టుకోలేకపోతున్నాం, బాగా హీట్ ఎక్కువ ఉంది, సో అందుకని కంపల్సరీ ప్రతి వాళ్ళు తాగాలి తప్పదు. శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఆకుకూరల్లో ఒకటైన పుదీనా గొంతు పొడిబారకుండా, దాహం వేయకుండా సహకరిస్తుంది. పుదీనా రసంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో వేడి వల్ల వచ్చే విరేచనాలకు కూడా ఇది మంచి నివారణిలా పనిచేస్తుంది. వీటితో పాటు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కూడా పుదీనా రసం ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి రోగ నిరోధక శక్తిని పెంచడంలో పుదీనా కీలక పాత్ర వహిస్తుంది. పుదీనా గ్రైండింగ్ చేసుకుంటాం, గ్రైండింగ్ ఇంకా కొన్ని మసాలాలు ఉంటాయి, మిరియాలు, అల్లం మిరియాలు, ధనియాలు అన్ని మిక్సింగ్ చేసి ఇచ్చేస్తాం, తగ్గిస్తాం. బాడీలో హీట్ అనేది తక్కువ చేయడానికి పుదీనా అనేది బాడీలో హీట్ తక్కువ ఇస్తుంది. సోపు, జీలకర్ర, మిరియాలు, ధనియా, ఓమా ఇవన్నీ దూరంగా వేయించాలి. బ్రౌన్ కలర్ వేయించి దాని పౌడర్ మిషన్లు వేసుకొస్తాం పౌడర్. తర్వాత కొద్దిగా పుదీనా పేస్ట్ మిక్స్ చేసి 20 లీటర్లకు ఎంత కలపాలి, ఇట్లా 20 లీటర్లకు ఎంత కలపాలన్నా లిమిట్ తోటి ఇట్లా తయారు చేస్తాం. మళ్ళీ బ్లాక్ సాల్ట్, అల్లం, మళ్ళీ జల్జీరా కలుపుతాం, అవన్నీ కలిపి తయారు చేస్తాం. అప్పుడు పుదీనా జ్యూస్ అవుతుంది. ఎండలో పోతుంటే బాడీ హీట్ ఉంటుంది కదా మేడం, జర కూల్ అవుతుంది. తర్వాత ఈ యాసిడిటీ, జర హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, అసౌంటి వాళ్ళు తాగుతారు ఎక్కువ, కూలింగ్ గురించి తాగుతారు. వేసవి సమీపించడంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో రోడ్ల పక్కన బండ్లపై పుదీనా జ్యూస్, మజ్జిగ, జల్జీరా జ్యూస్లను విక్రయిస్తున్నారు. గ్లాస్ 10 నుంచి 15 రూపాయల చొప్పున ఉన్న ఈ పానీయాలను వాహనదారులు ఆగి మరీ తాగి వెళ్తున్నారు. సమ్మర్లో ఇలాంటి జ్యూస్ల వల్ల తక్షణ శక్తి లభిస్తుందని అంటున్నారు నగరవాసులు. వేసవి తాపాన్ని తీర్చి ఒంటికి చలవ చేసే పానీయాలలో పుదీనా రసం ఒకటి. అనేక ఔషధ గుణాలు కలిగిన పుదీనా రసాన్ని సేవించడం వల్ల వేడిమి తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది. వేసవి సమీపించడంతో అనేక మంది నగరవాసులు జల్జీరా పుదీనా రసాన్ని సేవిస్తూ సేద తీరుతున్నారు. విడుదల శ్రీకాంత్, అంజుమా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.